అందుకొరకే ప్రత్యేకంగా ప్రతి జుమా రోజు దీని యొక్క తిలావత్ ఆదేశం ఇవ్వడం జరిగింది అయితే అందులో అనేక లాభాలు అనేక విషయాలు అనేక రహస్యాలు ఉన్నాయి అయితే ధర్మవేత్తలు ఒక విషయాన్ని చాలా హైలైట్గా గొప్పగా చెప్పారు ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను వీడియో కనబడటం లేదు దీని గురించి మీరు ఏమి చింతించకండి అల్లాహు అల్లాహుఫీకు అయితే డైరెక్ట్ ఇక ఏమీ ఆలస్యం లేకుండా ఆ విషయాలు నేను మీకు చూపిస్తాను ఇందులో షేర్ స్క్రీన్ ద్వారా కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను సోదర మహాశివలార అల్లాహుతాల అర్ రహ్మాన్ అర్ రహీం ఈ విషయం మనం కురాన్ ఆరంభంలో బిస్మిల్లాహిర్ ఇర్ రహ్మాన్ ఇర్ రహీంలోనే చూస్తున్నాము అల్లాహుతాల ఈ దివ్య గ్రంథం కురాన్ని ఏ ప్రవక్త ద్వారా మనకు అందజేశాడో ఆ ప్రవక్త గురించి ఏం చెప్పాడు సూరత్ తౌబాలో చెప్పాడు రహీన్ విశ్వాసుల పట్ల చాలా కనికరం గలవారు అలాగే సూరత్ లంబియాలో తెలిపాడు మేము మిమ్మల్ని సర్వ లోకాల కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపాము అల్లాహ్ కరుణామయుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని కరుణ కారుణ్యమూర్తిగా స్వయంగా అల్లాహో తాల తెలియపరచాడు మరియు ఈ కురాన్ ఇది కూడా సర్వ మానవాలికి ఒక గొప్ప కారుణ్య సందేశం ఈ విషయం స్వయంగా కురాన్లో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది అయితే కురాన్లోని నూట పద్నాలుగు సూరాలలో ప్రతి సూర మన పట్ల ఎంతో కరుణ కారుణ్య సందేశం తీసుకొని వచ్చింది అందులో ప్రత్యేకంగా సూరతుల్ కహఫ్ సూరతుల్ కహఫ్ ప్రత్యేకంగా ఇందులో ఈ విషయం ఉంది ఎలా ఉంది అల్లాహు అక్బర్ మీరు కొంచెం నా వీడియో కనబడటం లేదని మీరు చింతించకండి కేవలం నేను చెబుతున్న విషయాలను పూర్తి శ్రద్ధతో మీరు వినండి విషయం మీకు స్వయంగా అర్థమవుతుంది మనం సూరత్ల్ కహఫ్ స్టార్ట్ చేస్తాము ఆరంభంలోనే సూరతుల్ కహఫ్ యొక్క ఆరంభంలోనే అల్లాహుతాల ఏం తెలియజేశాడు ఒకసారి ఇక్కడ చూడండి ఆయత్ నంబర్ పది మా ప్రభువా నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు గమనిస్తున్నారా మీరు ఆయత్ నంబర్ పది చూశారు కదా అల్లహుతాల ఇక్కడ ఈ సూర యొక్క సుమారు ఆరంభంలోనే ఏ యువకుల విశ్వాస గాథను మనకు మనకు తెలియపరిచాడో వారు ప్రత్యేకంగా అల్లాహతో కోరుకున్నదేమిటి రబ్బనా ఆటినా మిల్లదు ఓ ఓమా ప్రభువా నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు అమ్రినా మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి సోదరు మహాశివులారా ఇక్కడ ఇది మొదలైంది అంటే ఈ రహ్మత్ అన్న పదం ఈ సూరాలో సుమారు ఆరు సార్లు వచ్చింది ఎన్ని సార్లు వచ్చింది ఆరు సార్లు గమనించండి ఆయత్ నంబర్ పదిలో ఇలా కోరారు వారు అయితే ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసామంటే ఇదే సూరలోని ఆయత్ నంబర్ పదహారులో మీరు బహుదైవారాధన ఈ షిర్క్ పనుల నుండి రక్షణ పొందుటకు గుహలోకి ప్రవేశించండి అక్కడ మీ ప్రభువు మీకు కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు అల్లాహో ఇంకా ఎక్కడెక్కడ వచ్చిందో నేను తర్వాత తెలియజేస్తాను కానీ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మీరు గ్రహించండి మీరు ఒక గొప్ప విషయాన్ని గ్రహించండి అదేమిటి ఇమాం కుర్తుబి రహమహుల్లా తన తఫ్సీర్ లో సూరత్ కహఫ్ లోని తఫసీర్ లో పేర్కొన్నారు ఈ కొంతమంది యువకులు ఎవరైతే తమ విశ్వాసాన్ని తమ సత్య ధర్మాన్ని కాపాడుకోనుటకు ఆ రాజు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారి సమాజంలోని బహుదైవారాధకులు నుండి పారిపోయి ఒక గుహలో ఏదైతే శరణు తీసుకున్నారో ఏదో పిచ్చివాళ్ళ లాంటివారు అనాథ లాంటివారు లేక ఏమీ గతి లేనివారు అలాంటి వారు కాదు సుమా సమాజంలో ఉన్నత శ్రేణికి చెందిన కుటుంబాలకు సంబంధించిన ఆ యువకులు కాని సమాజమంతా ఏ షిర్క్ లో ఏ బహుదైవారాధనలో కూరుకుపోయిందో దాని నుండి రక్షణ పొంది అల్లా యొక్క తౌహీద్ గొప్పతనాన్ని దైవ ఏకత్వం యొక్క మహత్వాన్ని గొప్పతనాన్ని ఎప్పుడైతే వారు గ్రహించారో అన్ని రకాల ఆస్తులను పాస్తులను హోదా అంతస్తులను అన్నిటినీ కూడా వారు వదిలేశారు ఇక ఎప్పుడైతే వారికి ప్రాణ నష్టం కలుగుతుందన్నటువంటి భయం కలిగిందో ఒక గుహలో వారు శరణు తీసుకోవడానికి వెళ్ళారు ఇక మీరు మరోసారి నేను షేర్ స్క్రీన్ చేస్తున్నాను గమనించండి గమనించండి ఆయత నంబర్ పది మరియు ఆయత నంబర్ పదహారుపై పై మీరు శ్రద్ధ వహించారంటే మీకు ఈ అల్లా యొక్క కరుణ ఏదైతే కోరుతున్నారో అల్లాహుతాల తన కరుణ విషయాన్ని కురాన్ లో ప్రత్యేకంగా సూరతుల్ కహఫ్ లో ఇంత గొప్పగా ఏదైతే చెప్పాడో దాన్ని గమనించండి ఇంతకు ముందు మనం చదివాము ఆయత్ నంబర్ పది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఇది ఎప్పుడు చెప్పారు వారు అమ్ హసిబత అన్ అస్హాబల్ కహఫీ వల్ రఖీమ్ కానూ మిన్ ఆయాతినా అజబ యెమిటి గుహ వారిని శిలక పలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా ఇది అవల్ ఫిత్యతు ఇలల్ కహఫ్ ఫకలు రబ్బనా ఆతినా మిల్లదున్ కరహమతౌ వై రషదా ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు మా ప్రభుని వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి ఆ తర్వాత వారి సంఘటనే ఉంది ఇక ఆయన ఇప్పుడు మీరు వాళ్లతోనూ అల్లాను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ త్రెంపులు చేసుకున్నారు ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు అల్లాహ్ హక్ పదాన్ని గమనించండి ఎన్షుర్ లకుం కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు అంతేనా కాదు మరో శుభవార్త వయు హై మిన్ అమరికు మిర్ఫకా మీ కార్య సిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు గమనించారా ఇక్కడ వాస్తవానికి ఈ యొక్క గొప్పతనం మీరు ప్రత్యేకంగా గ్రహించారంటే ముస్లిములు ముందు గ్రహించారంటే మరియు మా ముస్లిమేతర సోదర సోదరిమణులు కూడా గ్రహించారంటే ఎంతో బాగుండును ఎంతో బాగుండును ఎందుకంటే ఇహ లోకంలో మనిషికి లాభాన్ని చేకూర్చేది ఇహ పరలోకాల్లో అతనికి ఆనందాన్ని సుఖాన్ని కలుగజేసేది ఏమిటి ఏకదైవారాధన విశ్వాసం గమనించండి పెద్ద హోదా అంతస్తులకు చెందిన సంతానం అయినప్పటికీ అన్నిటినీ వదులుకున్నారు తౌహీద్ యొక్క వారికి విషయం అర్థమైన తర్వాత గుహలో వారు శరణు తీసుకున్నారు ఇక అక్కడ అల్లా కారుణ్యానికి దూరం అయ్యారా ఈ రోజుల్లో ఏమంటారు అరే పిచ్చివాడు ఏదో సమాజంలో అందరితోని కలిసి ఉండకుండా అందరు చేసినట్లు చేస్తూ ఉండాలి నీ కల్మ నీతో ఉంటుంది నీ ఇస్లాం నీతో ఉంటుంది పర్వాలేదు కొంచెం ఒక్కసారి సమాధి కాడికి వెళ్ళి అక్కడ వంగినా కానీ ఏదైనా వినాయకునికి అక్కడ ఏదైనా చేసినా కానీ ఇంకా వేరే ఏదైనా పనులు ఈ విధంగా ఎంతో మంది ఎలాంటి షిర్క్ పనులకు పాల్పడుతున్నారు అసలు విషయం ఏంటంటే విశ్వాసం తౌహీద్ యొక్క మాధుర్యాన్ని వారు గ్రహించలేదు మీరు ఇక్కడ చూడండి కురాన్ ఆయతల ద్వారా గ్రహించండి నేను ఏదో పెద్ద వ్యాఖ్యానాల లోతులోకి వెళ్తలేను కారుణ్యం అన్నది సోదర మహాశివులారా అల్లా యొక్క తోహీద్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎంత మనం అల్లా యొక్క తోహీద్ పై స్థిరంగా ఉంటామో అంతే ఎక్కువగా మనం అల్లా యొక్క కారుణ్యాలను గ్రహించగలుగుతాము ఇక ఇంకా ముందుకు వెళ్ళండి ఎప్పుడైతే అల్లహరబుల్ ఆలమీన్ ఇదే సూరత్లో పరలోకానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేశాడు ఆ మధ్యలో కూడా నిశ్చయంగా నీ ప్రభు నీ ప్రభు ఎంతో క్షమించేవాడు ఎంతో మీ పాపాలను మన్నించేవాడు మరియు మరో గొప్ప విషయం చెప్పాడు మరో గొప్ప విషయం నీ ప్రభువు ఎంతో కారుణ్యం గలవాడు ఇది ఎక్కడుంది ఆయత్ నంబర్ యాభై ఎనిమిదిలో ఒకసారి మీరు చూడండి గమనించండి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటి మనిషి ఇహ లోకంలో పరలోకంలో అల్లా యొక్క సత్య గ్రంథాన్ని విశ్వసించడం ద్వారానే అల్లాహ కారుణ్యాన్ని వాడు అతడు పొందగలుగుతాడు అల్లా యొక్క ఏకత్వాన్ని విశ్వసించి దానిని ఆ అనుసరించడంలోనే అతడు అల్లా యొక్క కారుణ్యాన్ని పొందగలుగుతాడు అందుకొరకే ఆయత్ నంబర్ యాభై ఏడు మీరు చూశారంటే నేను అరబీ ఆయత్ కాకుండా అనువాదం చదువుతున్నాను మీకు తొందరగా అర్థం కావాలని తన ప్రభు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మర్చిపోయిన వాణికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఉంటాడు వారు దానిని అంటే కురాన్ ను అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేసాము అల్లా మన హృదయాన్ని అలా చేయకూడదు మనం దువా చేయాలి ఓ అల్లా మా హృదయాన్ని నీ సన్మార్గం వైపునకు నాకు అల్లాహు మరద మూసాల ఇస్లాం దువా చేశారు మన ప్రవక్త మహాం వారి గురించి గురించి అల్లా తన శుభవార్త ఇచ్చాడు వారి చెవులకు చెవుడు కలిగించాము అల్లాహు అక్బర్ హస్త ప్రపంచ మాటలన్నీ వింటున్నారు కానీ ధర్మబోధ అనేది వినకుండా వారు వారికి చెవుడు అనేది ఏర్పడింది నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు ఎందుకంటే వారు నీ మాట వినకుండా పరిగెత్తిపోతున్నారు ఆ తర్వాత ఏం చెప్పాడు వరబ్ వీరు చేస్తున్నటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివంటే లవ్ వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారి తొంద వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది దాని నుంచి తప్పించుకొని పోయే చోట వారికి దొరకదు ఇక మీరు అర్థం చేసుకుంటున్నారా లేక నేను ఒకరిని అర్థం చేసుకుని ఏదో ఒకటి అరుస్తూ పోతున్నానా తాలా చాలా కన్ గలవాడు ఎంతో కరుణామయుడు అందుకనకే అల్లాహోత వారిని వారి కుఫర్ వారి యొక్క వారి తిరస్కరించడం ఇలాంటి పనులకు వెంటనే శిక్షిస్తలేడు అల్లాహుతాల ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ముస్లింలు ఏమంటారు ఫలానా కాఫీర్ వాళ్ళు ఫలానా విశ్వాసులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఏమేమి జరుగుతుంది అల్లాహతాల వారిని ఇంకా ఎందుకు తొందరగా శిక్షిస్తలేడు తాలా ఎంతో కరుణామయుడు ఓపిక సహనాలు వహిస్తున్నాడు ప్రజలు సత్యాన్ని తెలుసుకొని దానిని నమ్మాలి అని సోదర మహాశివులారా ఇక్కడ ఏదైతే తెలిసిందో మనిషి కురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని చదివితే అల్లా యొక్క కారుణ్యాన్ని తొందరగా పొందగలుగుతాడు సురతులు ఆరాఫ్ యొక్క చివరిలో చూశారు కదా మీరు మీరు ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు శ్రద్ధగా వినండి మౌనం వహించండి మీపై కరుణ కరుణించగలుగుతుంది అల్లా యొక్క కరుణ కటాక్షాలు మీపై కురుస్తూ ఉంటాయి అల్లావా ఈ ఆయట యొక్క వ్యాఖ్యానంలో ఎందరో సలఫ సాలహీన్ చెప్పారు నీవు అల్లా యొక్క కారుణ్యాన్ని త్వరగా పొందాలనుకుంటే కురాన్ శ్రద్ధగా విను కురాన్ వింటున్నప్పుడు మౌనం వహించు మరియు కురాన్ ను మంచి విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి ఇంకా సోదర మహాశివులారా అలాగే అల్లాహుతాల ఆయత్ నంబర్ అరవై ఐదులో ఇదే సూరాలోని ఆయత్ నంబర్ అరవై ఐదులో కూడా ఈ రహ్మ అన్న పదాన్ని ప్రస్తావించాడు అక్కడ ఏ విషయంలో ఉందో ఒకసారి మీరు గమనించండి ఆయత నంబర్ అరవై ఐదు ఇక్కడ ఈ సంఘటన మీకు గుర్తుంది కదా సురతుల్ కహఫ్ మీరు ఎన్నో సార్లు అనువాదంతో చదివి ఉండవచ్చు మూసా అలీ ఇస్లాం ఒకసారి తమ జాతి మధ్యలో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ విద్య గలవారు ఎవరు అని అడిగినప్పుడు పొరపాటున్న తొందరగా ఆయన నోట వెళ్తుంది నేను అని ఈ సమాధానం అల్లాకు ఇష్టపడ ఇష్టముండదు అల్లాహోత అంటాడు ఓ మూసా నా యొక్క దాసుడు ఉన్నాడు అతని వద్దకు వెళ్ళు అతనికి ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని కూడా నువ్వు నేర్చుకో అయితే అక్కడికి వెళ్తారు ఆ సంఘటన ఇక్కడ ఉంది అక్కడ వారు మా దాసులలోని ఒక దాసున్ని కనుగొన్నారు మేము అతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము గమనిస్తున్నారా మనిషి ఎంత ఎక్కువగా విద్య నేర్చుకొని దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉంటాడో అంతే ఎక్కువగా అల్లా యొక్క కారుణ్యాన్ని నోచుకుంటాడు అల్లా యొక్క కారుణ్యాన్ని నోర్చుకు నోచుకుంటాడు అల్లా యొక్క కారుణ్యాన్ని పొందడానికి అల్లా తన ప్రవక్తల ద్వారా పంపిన విద్య నేర్చుకోవడం చాలా ముఖ్యం ఇక మీరు ఆ తర్వాత ఇదే సూరలోని మరో ఆయత్ గమనించండి ఆయత్ నంబర్ ఎనభై రెండు ఇందులో ఏ విషయం ఉంది ముందు మీరు వినండి ఆ తర్వాత వీటన్నిటి సారాంశాన్ని నేను మీకు తెలియజేస్తాను మూస మరియు హిదర్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఏమవుతుంది అక్కడ ఒక గోడ ఉంటుంది అక్కడ ఒక గోడ ఉంటుంది పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అయితే ఆ గోడను వారు హిదర్ అలీ ఇస్సలాం ఒక్కరే దానిని నిలబెడతారు బాగు చేస్తారు అది ఇద్దరు అనాథలకు సంబంధించిన గోడ ఆ గోడ కింద ఆ అనాథల కొరకు వారి తండ్రి చనిపోయేకి ముందు ఒక ధనం అనేది దాచిపెట్టి పోతాడు ఈ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు ఇప్పుడే ఒకవేళ ఆ గోడ పడిపోయింది అది బయటికి వచ్చింది అంటే ప్రజలు దోచుకుంటారు ఈ పిల్లలు పెరిగే వరకు అల్లా ఆలమీన్ దాన్ని కాపాడడానికి హిదర్ను పంపి ఆ గోడను సరి చేయించాడు అయితే అక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు ఈ అనాథలిద్దరు యుక్త వయస్సుకు చేరినప్పుడు ఈ అనాథలిద్దరూ యుక్త వయస్సుకు చేరినప్పుడు నీ ప్రభు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభు సంకల్పం నీ ప్రభువు దయానుగ్రహం అల్లాహోక ఇక్కడ ఏం తెలిసింది మనం విశ్వాసంపై ఉండి మన పిల్లల కొరకు విశ్వాస మార్గాన్ని మరియు వారి కొరకు సదాచరణ సత్కార్యాల గురించి బోధించి ఉన్నాము అంటే మనం ఒకవేళ తొందరగా చనిపోయినా మన పిల్లలు చిన్నగా ఉన్నా అల్లా వారిని వృధా కానివ్వడు ఎందుకు అల్లా తన కరుణతో వారిని రక్షిస్తాడు సంరక్షిస్తాడు వారి యొక్క బాగోగులు అల్లా చూసుకుంటాడు సోదర మహాశివులారా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అంతేకాదు మనిషికి ఏదైనా పెద్ద హోదా అంతస్తు లభించింది మనిషికి ఒక పెద్ద రాజ్యం లభించింది అతడు దానిని అల్లా యొక్క ఇష్ట ప్రకారంగా ప్రజల పట్ల మేలు చేయడానికి పూర్తి చేశాడంటే ఇది కూడా అల్లాహ వైపు నుండి చాలా గొప్ప కరుణ విషయం ఇదే సూరా ఆయత్ నంబర్ తొంభై ఎనిమిదిలో అల్లాహుతాల మరోసారి ఈ రహమత్ యొక్క ప్రస్తావన చేశాడు ఏముంది అక్కడ అలెగ్జాండర్ ద గ్రేటర్ అలెగ్జాండర్ అన్నట్లుగా ఇంగ్లీష్లో అంటారు కదా అల్లా ఏం చెప్పాడు మషరిక్ తూర్పు మగరీఫ్ పడమర మరియు నార్త్ ఉత్తర అన్ని దిశలో వెళ్ళారు అక్కడ జయించారు ప్రజల పట్ల మేలు చేశారు ఎందరో ప్రజలు ఇస్లాం స్వీకరించారు చివరికి ఎక్కడికి వచ్చారు సద్ యాజూజ్ మాజూజ్ అక్కడ గమనించండి యాజూజ్ మాజూజ్ చాలా దుష్టులు దౌర్జన్యులు వారు అల్లాహ్ ధర్మాన్ని ధిక్కరించి ప్రజలపై చాలా హింస చేస్తూ ఉండేవారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఆ బాధితులు చెప్పారు కావాలంటే నీకు కొంత ఇచ్చేస్తాము డబ్బు నీవు మా మధ్యలో వారి మధ్యలో ఏం చెయ్యి ఒక డ్యామ్ లాంటిది ఒక పెద్ద గోడ లాంటిది మాకు వారికి మధ్యలో వారు మాపై వచ్చి దండయాత్ర చేయకుండా దౌర్జన్యం చేయకుండా ఒక అడ్డు నిర్మించు జుల్కర్ నేను ఏం చేశారు ఎలాంటి నాకు అవసరం లేదు అల్లా నాకు ఇచ్చిన ధనం చాలా ఉంది అల్లా నాకు ఇచ్చిన ధనం చాలా ఉంది కేవలం మీరు ఒకవేళ ఏమైనా చేయగలిగితే నాకు మీ యొక్క సపోర్ట్ కొంత ఇవ్వండి ఎందుకంటే మనుషులు నాతో పాటు తక్కువ ఉన్నారు మీరు ఇందులో కొంత సహాయపడ్డారంటే ఒక పటిష్టమైన గోడ మనం తయారు చేస్తాము గోడనే తయారు చేయలేదు ఒక పెద్ద గుట్ట లాంటిది వారి మధ్యలో వీరి మధ్యలో చేసి అంతే వదలలేదు ఆ నాకు ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తర్వాత అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తర్వాత కరిగిన రాగిని తెండి దానిపై పోస్తాను అని అన్నాడు వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారు రహమహుల్లా చెబుతున్నారు ఇది వారు దాటడం మరీ ఇబ్బందికరంగా ఉంటది అందుకొరకు ఆయన ఇలాంటి ఉపాయాన్ని అవలంబించారు కానీ ఇదంతా చేసిన తర్వాత ఏమంటున్నారు గమనించండి ఇక వారిలో అంటే యాజజ్ మాజుల్లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు గమనించారా ఆ వెంటనే ఏమంటున్నారు ఇది కేవలం నా ప్రభు రబ్బీ ఈ రోజుల్లో ఎవరెవరైతే తమ యొక్క శక్తిశాలిని తమ యొక్క ఆర్థిక శక్తిని తమ యొక్క అణువు శక్తిని తమ యొక్క సైన్య శక్తిని ఇంకా పెద్ద పెద్ద సైంటి సైంటిస్టుల మా వద్ద శక్తి ఉంది అన్నటువంటి విషయాల ద్వారా ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారు ప్రజలకు వారికి సౌకర్యాలు వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయట తీయకుండా వారిని మరింత పీడిస్తున్నారు చివరికి కొన్ని దేశాలలో ఏమవుతుంది ధనవంతులు మరింత ధనం ధనవంతులైపోతున్నారు బీద వాళ్ళు ఇంకా బీద వాళ్ళు అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితి ఏదైతే కొందరు చేస్తున్నారోల్కర్ నయిన్ యొక్క ప్రస్తావన అల్లా లో ఏదైతే చేశాడో గమనించాలి ఇంత పెద్ద ఒక పని చేసిన తర్వాత కూడా అతను ఏమంటున్నాడు ఇది నాది గొప్పతనం ఏమి కాదు కేవలం నా ప్రభు కటాక్షం అయితే నా ప్రభు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నీలమట్టం చేసేస్తాడు అల్లాహ్ అక్బర్ గమనించారా ఇంత పటిష్టమైన గోడ మొత్తం వెండి ఏమంటారు దాన్ని కరిగిన రాగిని అందులో పోయడం జరిగింది ఇనుప రేకులతో తయారు చేయడం జరిగింది కానీ ఏమంటున్నారు నా ప్రభు కోరినప్పుడు అది పూర్తిగా నీలమట్టమైపోతుంది నీలమట్టమైపోతుంది అల్లాహు అక్బర్ ఈ విధంగా సోదర మహాశివునారా చెప్పే నా యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించారా లేదా ఈ సూరాలో సుమారు ఏడు సార్లు రొహమా రహ్మత్ రహ్మతిహి అన్నటువంటి పదాలు కారుణ్యం గురించి ఏదైతే చెప్పబడ్డాయో దీని ద్వారా మనకు బోధపడుతున్నది ఏమిటంటే మనం ప్రతి జుమ పూర్తి శ్రద్ధతో ఈ సూరాను చదివామంటే పూర్తి వారంలో మనం దీనిని మంచి విధంగా గ్రహించామంటే అల్లా యొక్క కారుణ్యాన్ని పొందడానికి ఎంతో మంచి ఆస్కారం ఉంటుంది కానీ మైనాకి తరాసే పన్నా హోనా చిలుక చదివినట్టుగా చదవడం కాదు ఈ రోజుల్లో ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో చూస్తారు కావచ్చు మీరు ఎన్నో ఎందరో చిలుకలకు సూర్య ఫాతియా మొత్తం నేర్పడం జరిగింది కొన్ని చిలుకలకు సూర్య యాసీన్ యొక్క రుకు రెండు రుకులు యాద్ చేయడం చేపించడం జరిగింది కానీ ఏమన్నా అర్థమవుతాయా వాటికి గాడిదపై నీవు సిమెంట్ బస్తాలు వేసినా గాని లేక మంచి పుస్తకాల పురాణ్ గ్రంథాలు దానిపై వేసి ఎక్కడికైనా తీసుకెళ్లినా గాని గాడిద గాడిద తన వీపు మీద ఏది ఉన్నదో తెలియదు మన పరిస్థితి అలా కాకూడదు మనం అర్థం చేసుకొని చదవాలి నేను ప్రత్యేకంగా ఈరోజు అల్లా యొక్క కారుణ్యం గురించి ఈ సూరాల్లో ఎంత గొప్పగా చెప్పడం జరిగింది ధర్మవేత్తలు ఈ సూరాలో ఉన్నటువంటి రహస్యాలలో ఈ రహ్మత్ కారుణ్యం యొక్క రహస్యం చాలా గొప్పది బహుశా ఆరోగ్యం కొంచెం తోడివ్వనందుకు నేను మంచి విధంగా చెప్పలేకపోయాను కావచ్చు కానీ ఆయతల యొక్క రెఫరెన్స్ మీకు చూపిస్తూ ఏదైతే నేను చిన్న ప్రయత్నం చేశానో కనీసం మీరు చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి అల్లా యొక్క దయతో మీకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ మంచి రీతిలో విషయం అర్థం కావచ్చు ఈనాటికి ఇంతటితో మన యొక్క ప్రోగ్రామ్ ని